కరోనా వైరస్ నియంత్రణలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ హోంమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణకు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా బాధ్యత తీసుకోవాలన్నారు. అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డి తమ పార్టీ అధినేత చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలుతూ ప్రజల క్షేమాన్ని పూర్తిగా విస్మరించడం దారుణమన్నారు. కరోనా వైరస్ మెడికల్ కిట్స్ కొనుగోలులో అవినీతి చోటు చేసుకుందన్నారు. చంద్రబాబు నాయుడు పూర్తిగా లాక్డౌన్ ఉంటేనే ప్రజారోగ్య క్షేమాన్ని కోరి రాజకీయాలకు అతీతంగా సూచనలు బాధ్యత తెలియజేస్తే వాటిని జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని రాజప్ప విమర్శించారు. ప్రస్తుతం రైతుకు అన్ని పంటలు చేతికి వచ్చే సమయమని, రైతులను ఆదుకోకుండా వైసీపీ రాజకీయం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, మాజీ వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, తూతిక రాజు, ఎల్ల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ ముఖ్యమంత్రి గారి తరఫున విజయసాయిరెడ్డి గారు కానీ మంత్రులు కానీ మరి చంద్రబాబు నాయుడు కానీ విమర్శలు చేసుకుంటూ వెళ్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉంటే బాగా జరిగేదని ప్రజలు ఆలోచిస్తున్నారు, చెప్తున్నారు కూడా. మరి దీన్ని తట్టుకోలేకపోతున్నారు. తట్టుకోలేకపోయి మరి ఇలా ప్రభుత్వం బాధ్యత, ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే ప్రభుత్వం బాధ్యత. మరి చంద్రబాబు నాయుడు గారి బాధ్యత ఏంటంటే చైతన్యం తీసుకురావాలి, వాస్తవాలు చెప్పాలి, ప్రభుత్వాన్ని ఎలర్ట్ చేయని బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మన ఆయన హైదరాబాద్లో ఉన్నాడు, ఆయన ఆ టైంకి అక్కడ ఉన్నాడు కనుక అక్కడ ఉండిపోవడం జరిగింది. మరి ఆయన బయట రాని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఆయన మరి ఎప్పటికప్పుడు ఆయన రోజు కూడా ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇవ్వటం జరుగుతుంది ఇటు ప్రభుత్వాలకు కానీ కేటర్ కానీ ప్రజలకు కానీ ఎప్పటికప్పుడు సమాచారం చెప్తూ జాగ్రత్తగా ఉండని చెప్పి ఇంటర్నేషనల్ లెవెల్లో సమాచారం సేకరించి చెప్పడం జరుగుతుంది ఆయన. మరి వీళ్ళైతే ఇంక చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నారు అని చెప్తూ మరి ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంత్రులు అందరూ కూడా ఈ లాక్డౌన్ని మరి అతిక్రమించి ఇవ్వాల, మరి జిల్లాలన్నీ కూడా తిరుగుతూ జనాన్ని వేసుకుని తిరుగుతూ మీటింగులు పెట్టుకుంటూ ఎవరో సంవత్సరించిన సరుకులన్నీ కూడా పంచిపెట్టుకుంటూ ఇవాళ ఈ డిస్టర్బ్ చేస్తున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు. మేమందరం కూడా తెలుగుదేశం వాళ్ళు అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాం, లాక్డౌన్ పాటించడం మా నాయకుడు ఎలా పాటించడో మమ్మల్ని కూడా అదే ఆదేశాలు ఇచ్చాడు, లాక్డౌన్ కంట్రోల్లో ఉండండి అని చెప్పి ఇవాళ చెప్పాడు. ఇవాళ బర్త్డే కూడా అదే, అలాగే ఇవాళ బర్త్డే అయినా సరే నన్ను చెయ్యొద్దు, మీరందరూ కూడా లాక్డౌన్ ఉంది కనుక ఎవరు కూడా దాన్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పాడు లాక్డౌన్ని.